కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జాయింట్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ రాణించారు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో మెరిశాడు. అనంతరం ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అర్ధశతకంతో సత్తా చాటాడు. శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో లక్నోపై కేకేఆర్కు ఇదే తొలి విజయం. అంతకుముందు ఆడిన 3 మ్యాచుల్లో లక్నో చేతిలో కేకేఆర్ ఓడిందే. అయితే ఛేదనలో కేకేఆర్కు శుభారంభం దక్కలేదు. 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సునీల్ నారాయణ్ను, రఘువంశిని, మోహ్సిన్ ఖాన్ తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్తో కలిసి ఫిలిప్ సాల్ట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆదిలో శ్రేయాస్ ఆచితూచి ఆడినా ఫిలిప్ దూకుడుగా పరుగులు సాధించాడు. దీంతో కోల్కతా పవర్ ప్లేలో 58 పరుగులు చేసింది. అరంగేట్ర బౌలర్ షామర్ జోసెఫ్ తొలి ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. కుదురుకున్న తర్వాత శ్రేయస్ కూడా గేరు మార్చడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు సాల్ట్ కూడా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. రవి బిష్నోయ్ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్ బౌండరీ బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు.